హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ లేకపోతే కర్నూలు అటు సైడు పర్యటన చేస్తాను అనగానే మగతనం గుర్తొచ్చే మాడగాళ్ళందరి కోసం ఈ వీడియోని అంకితం చేస్తున్నాం. అయితే ఒక న్యూస్ చూశాను, అదేంటంటే రేపు 12-13 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు కర్నూలు రాబోతున్నారు, ఆ పర్యటన మేము అడ్డుకుంటామని చెప్పేసి పార్టీలకి కొమ్ము కాసే నపుంసకులు విద్యార్థి జేఏసీ అని పెట్టుకుని మీడియా గొట్టాల ముందు వచ్చి ఏదేదో వాగుతున్నారు. అయ్యా, మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వస్తానంటేనో లేకపోతే మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కర్నూలులో కోర్టు పెట్టుకోండి అని చెప్తేనో మీలోని మగతనాలు నిద్రలేస్తాయా మాకు అర్థం కావట్లా. మరి విద్యార్థి జేఏసీ అని చెప్పుకునేటువంటి కొంతమంది పనికిరాని నపుంసకులు మరి అదే కర్నూలులో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగినప్పుడు ఏం చేశారో, ఇప్పటివరకు మీరు ఎన్ని ర్యాలీలు చేశారో, ఎంతమంది నాయకుల్ని అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ నాయకులను ఎంతమందిని అడ్డుకున్నారో మీరు ఒకసారి మాకు సెలవిస్తే మేము కూడా తెలుసుకుంటాం. మీరు కేవలం పవన్ కళ్యాణ్ అటు వస్తున్నాడనగానేనో లేకపోతే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తేనో మీలోని మగాళ్ళు మృగాళ్ళు నిద్రలేచి శవయాత్రలు చేయడం అది కాదురా, ఏం చేస్తారు మీరు? మహా అయితే ఏం చేస్తారు? పర్యటన అడ్డుకోవడం అంటే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారితో పాటు నడవడానికి వచ్చినటువంటి మా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లో చేతులు పెట్టి డబ్బులను లేకపోతే వాళ్ళ మెళ్ళలో ఉన్న చైన్లు తెంపడం, చేతికున్న ఉంగరాలు తప్పడం ఏంటి? మహా అయితే ఇంకా మీకు చేతనైన పని ఏంటి అంటే మాడగాలకలాగా రాళ్ళు విసరడం లేకపోతే కర్రలతోటి దాడులు చేయడం, ఇవే కదా మీకు తెలిసిన రాజకీయాలు లేకపోతే మీకు తెలిసినటువంటి పనులు. ఎందుకురా మీరు మోకాలు మండని, మీకంటే ట్రైన్స్ లో చప్పట్లు కొట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు నయ్యరా ఇంకా హుందగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.